తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సొసైటీ అధ్యక్షులు దొమ్మేటి అప్పారావు ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ మాట్లాడుతూ, సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన దొమ్మేటి అప్పారావుకి ఒక బాధ్యత అప్పగించడం జరిగిందని, ఇది కట్టబెట్టేది కాదని, ఇది ఒక బాధ్యత అని తెలిపారు. ఈ బాధ్యతను నమ్మకముగా నిర్వర్తించాలని సూచించారు. ఒక మంచి మనిషిగా రైతులు పడే కష్టాలు గుర్తెరిగిన వ్యక్తికి ఈ పదవిని ఇవ్వటం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భూలక్ష్మి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు పెయ్యల చిట్టిబాబు, ఐపోలవరం మండలం జడ్పీటీసీ అభ్యర్థి ముదునూరి సతీష్ రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విత్తనాల శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతిగా మరి ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారో మనం తెలియ విషయం. పర్టికులర్గా ఏదైతే నేను బలహీన వర్గాలకు చెందిన సెట్టు బజ్జీలు కొనొస్తున్నో ఆ సెట్టు బజ్జీలు కొన సంబంధించి ప్రత్యేకమైనటువంటి గౌరవం లేదా ప్రత్యేకమైన స్థానాన్ని కల్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మా కులం తరఫున మేము అభినందన తెలియజేసుకుంటున్నాం. మరి ఇదే సందర్భంలో ప్రజా కులానికి గౌరవ శాసనసభ్యులు అంత అనుకూలంగా లేరనో లేకపోతే ఒక ఈ కులానికి ఏదో లేదనో ఒక చిన్న అభద్రత ఉంది. కానీ ఒక మాట నేను తెలియజేసుకుని చెప్తున్నాను. ఆ రోజున 2009లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన కులానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత లేదా ఆయన ఇచ్చినటువంటి నిబద్ధత మనం మళ్ళీ ఆయనకి పోటీ చేయాల్సి వచ్చిన సందర్భంలో మనం ప్రజల సపోర్ట్ కన్నా కూడా మన నాయకుల సపోర్ట్ ఎంతవరకు ఉందనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి సందర్భంలో మరి ఎలాంటి బలహీన వర్గాల అవసరం ఉన్నా కూడా సెట్టు బజ్జీలకు ప్రత్యేక స్థానం మన గౌరవ శాసనసభ్యులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకోవడానికి అవకాశం కల్పించి దానికి 10 లక్షల గ్రాంట్ ఇచ్చి ఆ బిల్డింగ్ రూపొందించడానికి అవకాశం కల్పించినటువంటి ఘనత మన గౌరవ శాసనసభ్యులు. మరి అలాంటి సందర్భంలో తర్వాత మారిన పార్టీల నేపథ్యంలో ఉండి మారిన నాయకత్వంలో ఉండి మరలాంటి సందర్భంలో దానికి ఒక వెలుగు లేకుండా బిల్డింగ్ కంప్లీట్ అయినా కూడా ఒక వెలుగు లేని సందర్భంలో మన గౌరవనీయులు పెద్దలు ఎదిరిలంక ముదనూరి సత్యనరాజు గారిని దానికి ఒక విద్యుత్ అలంకరణ మీరు చేసి పెట్టండి మీ పేరు చెప్పుకుంటాం అంటే ఆ రోజున వెంటనే దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ సామాన్లు 1 లక్ష రూపాయలు అయితే ఆయన యానంలో ఒక షాప్కి ఫోన్ చేసి ఇమీడియట్గా మా మనుషులు వస్తారు ఎలక్ట్రికల్ సామాన్లు ఇవ్వండింటే ఆ రోజున ఆ ఎలక్ట్రికల్ 1 లక్ష రూపాయల డొనేషన్తో ఆ చేయించడంలో ఈ రోజున
మా గ్రామానికి ఎటువంటి కష్టం వచ్చినా, నిజంగా ఎలాంటి వరదలు వచ్చినా, లేకపోతే ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేర్చుకోవటం కూడా చేర్చుకోవడం వచ్చినా, ఒక గొప్పకి 1612 మంది సభ్యులు ఉండగా 15 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో కూడా రైతులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన గౌరవ శాసనసభ్యుల సహకారంతో మన స్టాఫ్ మెంబర్ అందరం కూడా మేము కలిసి పనిచేసి ప్రతి రైతుకి సేవాతత్వంతో ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శాసనసభ్యుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదేవిధంగా మన చెట్టుబాబు గారికి, మేడం గారికి, అందరికి కూడా హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాను. మీరు సిద్ధంగా ఉండండి. అయిపోయిన తర్వాత మన ప్రభుత్వ పనితీరు అందరికీ తెలుసు. ఇవాళ ఏ ఒక్కరికి కూడా వ్యత్యాసం లేదు. చేసిన వాళ్ళకి, చేయని వాళ్ళకి, అందరికీ ఒకే రకంగా చూడాలనేది ఇవాళ మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనగా మనం పరిపాలన చేస్తున్నాం. దానికి అనుగుణంగానే ఇవాళ మన నియోజకవర్గంలో కూడా ఎవరు వచ్చినా పనిచేయడానికి నేను ఉన్నాను. నేను మీరు ఏ మీరు వచ్చినప్పుడు మీరు ఏ కులం అనో లేకపోతే ఏ పార్టీ అయినా అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజకీయాల రూపురేఖల్ని సమూలంగా మార్పు చేయాలనే ఉద్దేశంతో మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కొత్త పరిపాలన ఏ ప్రభుత్వం ఏ నాయకుడు చేయనటువంటి ధైర్యాన్ని చూపిస్తూ ఇవాళ అందరికీ మేలు చేయాలి. నియోజకవర్గంలోనే కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి కూడా వాడి పార్టీ కానీ లేకపోతే కులం కానీ మతం కానీ అడ్డం కాకూడదు. వాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా వాడికి నిజాయితీగా నేరుగా చేరాలనే ఉద్దేశంతో ఇవాళ ఒక గొప్ప పరిపాలన రాజకీయ వ్యవస్థలోనే ఒక కొత్త అధ్యాయాన్ని ఇవాళ లిఖిస్తున్న మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సామాజిక వర్గం అయినా సరే నేను ఒకటే చెప్తున్నా, మీరు కష్టంలో ఉంటే నా దగ్గరికి రండి. మీకు తప్పనిసరిగా నా వంతు చేయవలసిన సహకారం నేను చేస్తాను. అలాగే బీసీలకు కూడా సముచిత స్థానం ఇస్తూ నియోజకవర్గంలో మీరు తీసుకోండి. బీసీలకి సముచిత స్థానం ఇస్తూ ఇవాళ వాళ్ళ గౌరవాన్ని పెంచే విధంగా ఇవాళ మా పరిపాలన ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి. అంటే చిన్నపిల్లలు అక్కడ స్కూల్ బ్యాగులు పంపిణీ కార్యక్రమం ఒకటి ఉంది, నాకు వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒక సందర్భంలో మళ్ళీ అనేక విషయాలు మనం మాట్లాడుకుందాం. ఏది ఏమైనా సరే ఇవాళ ఒక మంచి మనిషికి, సమర్థుడైన రైతుకి, ఎందుకంటే ఆయన రైతు అలాగే వ్యాపారి కూడా అంతే కదా, రైతు ప్లస్ వ్యాపారి కూడా, అలాగే సొసైటీ అధ్యక్షుడు. అంటే రైతు పడే కష్టం తెలుసు, వ్యాపార పరంగా అది గిట్టుబాటు ధర కావచ్చు, దానికి ఉన్న లోటుపాట్లు తెలుసు. అలాగే ఇవాళ సమర్థుడిగా ఇవాళ సొసైటీ ప్రెసిడెంట్గా మనం నియమించడంతో రైతులకు అందరికీ కూడా మేలు జరుగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ నమ్మకాన్ని నిలబెడతారని, ఈ ప్రాంత రైతులకు మేలు చేస్తారని మనస్ఫూర్తిగా మీ మీద విశ్వాసం ఉంచుతూ మీరు చేసే ఏదైతే ఇప్పుడు సొసైటీ అధ్యక్షులుగా మీరు ఏదైతే అనుభవిస్తున్న హోదా ఉందో అది ఈ ప్రాంత రైతుల యొక్క ఆశీస్సులు మీకు పొందాలని, వాళ్ళందరికీ మేలు జరిగేలాగా మీరు ఇక్కడ నుంచి మీ అధికారాన్ని సద్వినియోగం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నాకు ఈ కార్యక్రమంలో ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలుసుకునే ఒక అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ మనిషిగా సెలవు తీసుకుంటాను.